బస్తీ దవాఖానల మాదిరిగానే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానలను ప్రారంభించబోతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్య లక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతిని సాధించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 30% నుంచి 62%కి పెరిగింది. అలాగే ప్రసవ సమయంలో మాతృ మరణాల రేటు 2014లో 192 కాగా ప్రస్తుతానికి 43కు తగ్గిపోయింది. శిశు మరణాల సంఖ్య 2014లో 1035 కాగా 21కి గణనీయంగా తగ్గిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య మహిళ అనే అత్యుత్తమమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో 100 దవాఖానలలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది. భవిష్యత్తులో మరో 1200 దవాఖానలలో ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ మహిళా దవాఖానాలు ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే పనిచేస్తాయి. ఇందులో అటెండర్ నుంచి వైద్యుల వరకు అంతా మహిళలే ఉంటారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను సత్వరం పరిష్కరించుకోవచ్చు. ఇక్కడే వైద్య పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు అందజేస్తారు. అవసరమైతే రిఫరల్ ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు. రాష్ట్రం ఏర్పాటైన నాటికి తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 అంటే 3 వైద్య కళాశాలలు ఉండేవి. ఉస్మానియా, గాంధీ, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే కన్నా ముందు నుంచే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నది. తొలి 7.5 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం 12 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే లక్ష్యం అతి త్వరలోనే నెరవేరబోతోంది. 2014లో తెలంగాణ ప్రాంతంలో మెడికల్ సీట్లు 850 ఉండగా వాటి సంఖ్య 2022-23 నాటికి 2790కి పెరిగింది. వీటితో పాటు పీజీ సీట్లు కూడా రెట్టింపు అయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశం మొత్తంలో ప్రథమ స్థానంలో ఉంది. మెడికల్ పీజీ సీట్లలో ప్రతి లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలో 2వ స్థానంలో ఉంది. మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని నేను బలంగా నమ్ముతాను. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని పాలన అనిపించుకోదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి కూడా సింహభాగం నిధులను ఖర్చు చేస్తున్నది. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అని ప్రజలు మాట్లాడుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన సార్థకతగా నేను భావిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్ల కింద కేవలం 200 రూపాయలు మాత్రమే చెల్లించేవి. అవి కూడా అర్హులందరికీ చేరేవి కావు. లబ్ధిదారుల కనీసం ఒక పూటైనా కడుపు నింపని ఆ పెన్షన్ల వల్ల ప్రయోజనం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ కింద ఇచ్చే మెంతాన్ని 2016 రూపాయలకు పెంచుకున్నాం. దివ్యాంగులకు చెల్లించే పెన్షన్ను 3016 రూపాయలకు పెంచుకున్నాం. పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకున్నాం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా పెన్షన్ అందించుకుంటూ ఉన్నాం. 14లో లబ్ధిదారులు 29 లక్షలు ఉండగా నేడు 44 లక్షల పైగా ఉన్నారు. పెన్షన్ పొందేందుకు వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగింది. పేద ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం కింద 1,116,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 13,16,000 మంది ఆడపిల్లల వివాహాలను ప్రభుత్వం జరిపించింది. ఇందుకోసం 11,000 కోట్ల రూపాయలకు పైగా రూపాయలను ప్రభుత్వం వెచ్చించింది. ఆసరా పెన్షన్లు అందుకున్న వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మొదలైన వారు ప్రభుత్వాన్ని నిండుగా దీవిస్తూ ఉన్నారు. వీరందరి ప్రేమాభిమానాలే తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ కవచాలై నిలుస్తున్నాయని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యల పరంపర మనల్ని ఎంతగానో కలచి వేసేది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక
సంక్షేమ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. చేనేత కార్మికులకు నూలు రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 10% సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద 40% సబ్సిడీ అందిస్తున్నది. వీటితో పాటు నేత కార్మికులకు పావలా వడ్డీకే రుణ సదుపాయం కల్పించడంతో పాటు 2010 నుంచి 17 వరకు జాతీయ బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకుల వద్ద ఒక్కొక్క చేత చేనేత కార్మికుడు తీసుకున్న 100,000 రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడం జరిగింది. నేత కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకునేందుకు 2017 సంవత్సరం నుంచి బతుకమ్మ చీరలు తయారని వారికి అప్పగిస్తూ వస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 1,727 కోట్లు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జల వనరులను అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టింది. వాటిపై హక్కులను మత్స్యకారులకు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. చేపల పెంపకం కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రమాదంలో మరణించే మత్స్యకార్మికుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా 4 లక్షల రూపాయలు ప్రభుత్వం మరో 5 లక్షల మొత్తంగా 9 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తూ అండగా నిలుస్తున్నది. కళ్ళు గీత వృత్తి మీద ఆధారపడి జీవించే గౌడ సోదరుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సమైక్య రాష్ట్రంలో మూసివేయించిన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని కళ్ళు దుకాణాలను తిరిగి తెరిపించింది. దీనివల్ల వేలాది మంది కళ్ళు గీత కార్మికులకు ఉపాధిని నిలబెట్టింది. కళ్ళు గీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చెట్ల పన్నును శాశ్వతంగా రద్దు చేసింది. అంతేకాదు గతంలోని పన్ను బకాయిలు సైతం మాఫీ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా వైన్ షాపుల కేటాయింపులో గౌడ సోదరులకు 15% రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా గౌడ సోదరులు వ్యాపార రంగంలో బలంగా నిలదొక్కునేందుకు అవకాశం కల్పించింది. మరణించిన లేదా అంగవైకల్యం చెందిన గీత కార్మికునికి సమైక్య రాష్ట్రంలో 50,000 రూపాయల పరిహారం మాత్రమే అందేది. గౌడ సోదరుల సంక్షేమాన్ని ప్రధాన బాధ్యతగా స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పరిహారాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచి చిత్తశుద్ధిని చాటుకున్నది. 50 ఏళ్ళు నిండిన ప్రతి గీత కార్మికుడికి ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ అందిస్తున్నది. ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలోని 65,668 మంది గీత కార్మికులకు పెన్షన్ల కింద ఇప్పటి వరకు దాదాపు 800 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. రైతు బీమా తరహాలోనే గౌడ సోదరులకు కూడా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం అందించబోతున్నదని, ఇందుకు అవసరమైన బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. సర్వమత సమభావన పునాదిగా అన్ని వర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ ఎవరి పట్ల వివేక్ష ఉపేక్ష లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాలను సర్వజనులకు అందిస్తున్నది. మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. మైనార్టీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పింది. మైనార్టీ బాలికల విద్యలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఇమాములకు మౌజన్లకు